ఇటీవలే రాష్ట్రంలో నేవత్ తుఫాన్తో కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి హనుమాన్ కోడలిలో రైతుల కోసం జనసేన పార్టీ నాయకులు నిరాహార దీక్ష చేశారు. రాష్ట్రంలో ఇటీవల నివార్ తుఫాన్ బేభత్సం సృష్టించి రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా పాడై నష్టపోవడంతో రైతులకు మద్దతు తెలుపుతూ జనసేన పార్టీ నాయకులు దీక్ష చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. తుఫాను ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు వెంటనే తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జనసేన నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బగ్గరం సీన, పల్లపు తిరుపతేంద్ర, అబ్దుల్లా, పోల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వర్షాలకి రైతులు భారీగా నష్టపోయిన నష్టపరిహారానికి ఎకరానికి 35,000 రూపాయలను వెంటనే ప్రకటించాలని, తక్షణం ఆత్మహత్య చేసుకుంటున్న రైతులకు ఇలాంటి భరోసా ఇచ్చేందుకు అలాంటి కార్యక్రమాలు జరగకుండా వెంటనే 10,000 రూపాయలను ఇచ్చి వాళ్ళు ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ నుండి, పుట్టపర్తి నియోజకవర్గం నుండి. జై జనసేన, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. పవన్ కళ్యాణ్ నాయకత్వం, రైతుల వెంటనే కళ్యాణ్ గారి నాయకత్వం.